కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచినటువంటి బరెలక్క అలియా శిరీష, ఈమె భవిష్యత్తు ఏంటి అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. సో అంటే ఎలక్షన్స్ వచ్చాయి, అయిపోయింది, అనుకోకుండా నామినేషన్ వేసింది, బాగా మద్దతు వచ్చింది, అందరికీ తెలిసింది, ఎన్ఆర్ఐలు కూడా విరాళాలు ఇచ్చే రేంజ్కి వచ్చింది, పక్క రాష్ట్రం నుంచి నేతలు వచ్చారు, 40,000 మంది ర్యాలీ చేశారు, భారీ క్యాన్వై పెట్టారు, ఫ్రీగా కార్లు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఈ పిల్లని చాలా ఎంకరేజ్ చేశారు. అఫ్కోర్స్ సరే, అంతా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఈ పిల్ల భవిష్యత్తు ఏంటి అంటే, సి ఒక పేదింటి అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఉద్యోగాల కోసం గ్రూప్ 1 గ్రూప్ 2లు రాసిన, ఉద్యోగాలు రాకపోయేసరికి ఒక చిన్న సెటరికల్ వీడియో తీసి అలా పెట్టడం, అది బాగా వైరల్ అవ్వడం. అండ్ నెక్స్ట్ మమ్మల్ని అంటావా నువ్వు, నీ సంగతి చెప్తా అని చెప్పేసి అధికార పార్టీ ఆమె మీద కేసు నమోదు చేయడం. సో ఇవన్నీ అయ్యేసరికి ఆమెకు సడన్గా లైమ్ లైట్లోకి వచ్చింది. అండ్ ఆ తర్వాత కూడా అనుకోకుండా ప్రబలికి ఆత్మహత్య. అప్పుడు ఆ పాప అమ్మాయి ఇలాగే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యిందని చనిపోతే దాన్ని ఇంకోలాగా రాశారు, అదొకటి. ఇట్లాంటివన్నీ కూడా అంటే ఆ మద్దతుదారులందరూ కూడా ఈమెకు సపోర్ట్ చేసి ఈమెను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారనమాట. నిరుద్యోగ సమస్య ప్రధానంగా తీసుకుంది ఈ అమ్మాయి. అండ్ ఇంకా వాళ్ళ ఊర్లో హాస్పిటల్స్ గురించి, చదువు గురించి రకరకాల కొన్ని ఒక చిన్న మేనిఫెస్టో తయారు చేసుకొని రకరకాల వాగ్దానాలు ఇచ్చేసి ఆ ఊరంతా తిరిగింది. బట్ ఆ ఊరికంటే కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరి ఇప్పుడు ఈమె భవిష్యత్తు ఏంటి అంటే, నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో పోటీ చేయొచ్చు, 4 రోజులు అయితే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్గా కూడా పోటీ చేయొచ్చు, తప్పే ఉంది. అండ్ సాధించాలంటే ఏమైనా చేయొచ్చు. అండ్ కొంతమంది అంటున్నారు ఇంక ఈమె కెరీర్ అయిపోయింది, ఈమె ఆత్మహత్య చేసుకుంటుంది, చచ్చిపోతుంది, ఇంకేదో చేస్తుంది, లేకపోతే మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో రీళ్లు పెట్టుకుంటుంది, డ్యాన్సులు చేస్తుంది, ఇంటర్వ్యూల ద్వారా డబ్బులు సంపాదించి, ఇవన్నీ ఏమి అనకూడదు. ఎంత కాదన్న ఒక ఆడపిల్ల సాటి మనిషి, తను కూడా పేదింటి అమ్మాయి, వాళ్ళ నాన్న పట్టించుకోకపోతే కుటుంబాన్ని అంతా పాప రోడ్డు మీద చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకొని పోషించింది. వాళ్ళ ఆస్తులు ఏంటి, ఆవిడ ఏంటి, అందరు వెళ్ళొచ్చారు కదా కొల్లాపూర్కి, ప్రతి మెయిన్ ఛానల్ వెళ్ళింది, కొల్లాపూర్ ఊరంతా కవర్ చేసింది. కావాలంటే చూడండి ఆమెకి ఏమున్నాయని. వాళ్ళ డాడీకి మందు పోసి కూడా ఆయనతో ఆమెను తిట్టించారు చాలామంది, దాడులు చేశారు, ప్రలోభాలు పెట్టారు, దేనికి లొంగకుండా ధైర్యంగా నిలబడి లాస్ట్ ఓటేసింది అమ్మాయి. సరే ఏదేమైనా అట్లాంటి వాళ్ళని ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటారా, ఇంకేదో అవుతుందని చెప్పి కించపరచకుండా కనీసం గౌరవించండి. ఎందుకంటే సి ఎవరూ చేయలేని పని ఆమె చేసింది, గెలిచినా గెలవకపోయినా కనీసం ధైర్యం చేసి అయితే చివరి వరకు నిలబడింది కదా. ఇన్ కేసు తను ప్రలోభ పడితే ఏమన్నా అనుకోవచ్చు, ప్రలోభాలకు కూడా పోలా, కోట్లు ఇస్తామన్నా తీసుకోవాలా. అఫ్కోర్స్ ఇప్పుడు అంటే మనకు 5,000 ఓట్లు వచ్చాయని తెలుసు, కానీ ఎలక్షన్ ముందు ఆమె ప్రభావం ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు కదా. అప్పుడైతే చాలామంది మభ్యపెట్టారు, సో ఎవరికి లొంగకుండా పోరాడింది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే నెక్స్ట్ టైం అయినా సరే మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చి ఏదో ఒకటి సాధిస్తారనేది నమ్మకం. థ్యాంక్ యూ.